దేవనామానికి వందనాలండి. నా పేరు కోటి రాజశేఖర్ అండి. రాజవల గ్రామం మాది. నేను 2015 నుంచి జానవేసి గారి చర్చకి వస్తున్నానండి. చర్చకి రాకముందు నా జీవితంలో నేను చాలా భయంకరమైన జీవితాన్ని అనుభవించమన్నానండి. నా 17 ఏట నుంచి 38 సంవత్సరాల దాకా తాగుడు వ్యసనాలు చాలా లోకానుసారంగా బతకడం జరిగిందండి. 2017లో భయంకరమైన నాకు ఒక వ్యాధి వచ్చిందండి. బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్, చనిపోతామన్న రాజమండ్రి 2 హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళిపోమన్నారండి. కాకినాడ నుంచి అక్కడ కూడా 2-3 రోజులు ఉంచుకుని చచ్చిపోవడం, ఇంకా వైజాగ్ తీసుకెళ్ళిపోండి అది ఒకటో దిక్కు అన్నారండి. అయితే గతంలోనే మా ఆవిడ 2014 నుంచి కూడా జానవాసి గారి చర్చికి వెళ్దాము, చాలా భక్తిగా ఉంటుంది, ప్రార్థన చేస్తారని అడుగుతూ ఉండేదండి. కానీ నాకు ఇంకా టైం ఉంది, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను ఇంకా తీసుకెళ్ళను, నాకు ఇంకా దేవుడి దగ్గరకు వస్తాకపోతే టైం ఉంది అనేవండి. అయితే అలాగే గడుపుకుంటూ దేవుడు దూరంగా బతకడం జరిగిందండి. కానీ నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసిన అవన్నీ మర్చిపోయి ఆయన ఎంతో సహాయం చేసినా బిడ్డలనిచ్చి ఉద్యోగాన్ని ఇచ్చి ఆర్థికంగా నన్ను స్థిరపరచడంగా నేను మర్చిపోయి లోకానుసారంగా బతుకుతుండమండి. రౌడీగానే కుట్లాటలో ఎంసారిగా తాగుబోతుగా తిరుగుతూ ఉండమండి. దేవుడిని నన్ను ఎప్పుడు ఎరగలేదండి ఇప్పుడు దాకానే. అయితే తాగుబోతుకుల మీద వైజాగ్ మంచం మీద ఉన్నప్పుడు నాకు జానవేసి గారు అయ్య గారు గుర్తుకొచ్చారండి. మా ఆవిడ గుర్తుకొచ్చిందండి. నేను వెళ్ళిన రోజున 20 మంది చచ్చిపోరండి ఆ పక్కనే, వస్తాం గంట చచ్చిపోతాం గంట చచ్చిపోతాం ఉండవరండి. నాకు సడన్గా అయ్యగారు గుర్తుకొచ్చి, దేవుడా నువ్వు నన్ను బతికిస్తే నేను నీ సన్నిధంలోనే జానవేసి గారు చర్చకు వచ్చి నీకు గొప్ప సాక్షిగా ఉంటానని అనుకున్నానండి. 2 గంటలకే నాకు బ్లడ్ వామిటింగ్స్ కానీ బ్లడ్ మోషన్స్ కానీ యూరిన్లో బ్లడ్ కనుక కంట్రోల్ అయిపోయి అది తగ్గిపోయిందండి. 3 రోజుల్లో స్వస్థత పడిపోయానండి. నేను అయ్యగారు ప్రార్థన చేసేదండి మా ఆవిడ ఆ యూట్యూబ్లో వాకింగ్ గట్టా పెట్టేదండి. 3 రోజుల్లోనే పాటలు గట్టా ఎంత ఉండవలమండి. ఇంటికి నేను 24వ తారీఖునే వచ్చానండి. వచ్చిన వెంటనే ఆ ఓపిక లేకపోయినాగానే ప్రార్థనకి సన్నిధికి వచ్చానండి. ఆ గేట్ కాడ ఆగిపోనండి, నాకు ధైర్యం సరిపోలేదు లోపల రావడానికి. అయితే ఒక సహోదరుడు వచ్చి బెదరు లాంటి కూర్చొని తీసుకెళ్ళి కూర్చోబెట్టారండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా జీవితంలో చాలా మేలు చూశానండి. నేను 4 పేటలో ఉన్న బదిలీ వర్కర్గా ఉద్యోగం చేస్తున్నానండి. 4 సంవత్సరాలు అయిందండి జాయిన్ అయ్యి. అయితే అయ్యగారు ఇన్నపాలో పెట్టుకోండి, మీకేనా మీ జీవితంలో మేలు జరగాల ప్రార్థన చేయించుకోండి అన్నప్పుడు నేను నా ఉద్యోగం గురించి అయ్యగారి దగ్గర అడిగానండి. అడిగిన 3 నెలలకే నాకు పర్మనెంట్గా ఆర్డర్స్ వచ్చినాయండి. దేవుడికి వందాలండి. జానవేసి అయ్యగారికి నేను ఎంతో రుణపడి ఉంటానండి. నాకు నా కుటుంబం పట్ల ఎంతో ప్రార్థన చేస్తున్నారండి. ఆయన ప్రార్థన వల్లే నా కుటుంబంలో మేలు కట్టి జర్నీ అండి. అయితే నాకు ఆరోగ్యం బాగకముందు 3 నెలల ముందు మటుకు ఒక స్వరం వినపడుతూ ఉంటుందండి. అది ఏంటంటే నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామని స్వరం నాకు తెల్లవారుజాము 3-4 గంటలకు వినపడుతుంటుందండి. అయితే నేను అల్లిపోయి ఉండండి, ఏం చేయాలి తెలియదు, దానికి అర్థం ఏంటో తెలియదండి. నేను బెడ్ మీద ఉన్నప్పుడు దాని అర్థం తెలిసిందండి. నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలనే ఉద్దేశం మీద నాకు దేవుడు నాతో మారాడు అనుకున్నాండి. అది ఒక జానవేసి అయ్యగారి వల్లే నాకు ఛార్జ్ పడిందండి. ఆయన సేవలోనే నన్ను నడుచుకోవాలని అనుకుంటున్నానండి. దేవునికి మహిమే కొలను గాక, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. ఇప్పుడు ఏం చెప్పిన సాక్ష్యం అంతా నిజమేనండి. ఇది మా లైఫ్లో జరిగిన చాలా గొప్ప సాక్ష్యం అండి. మరి ఈయన చనిపోతారు అన్నదప్పుడు నేను ఎక్కువ చాలా ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకునేటప్పుడు దైవజనులు మా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారండి. మేము ఒకటే అనుకున్నామండి, నా భర్త బతికితే ప్రభువ నీకు గొప్ప సాక్షిగా మేము నిలబడతాం తండ్రి, పాపం ఒక చూడం ప్రభువ, మాకు సమాధానం సంతోషాన్ని ఇవ్వండి అని నేను చాలా గట్టిగా ప్రార్థన చేసుకున్నానండి. కానీ ఈ చర్చకు వచ్చాక మాకు చాలా మేలులు జరిగాయండి. అయ్యగారి ప్రార్థన మమ్మల్ని చాలా బలపరిచిందండి. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నారంటే ఆయన మాటలు ఆయన ప్రార్థనండి. ఇప్పుడు అందరూ బాలు ఎలా ఉండేవారంటే ఒక తాగుబోతురా అతను ఒక కోపిష్టి చాలా డబ్బులాట్ల మనిషి అనేవారండి.
ఇప్పుడు ఈ చర్చకొచ్చి మేము మారాము. వాళ్ళు అంటే ఎలా ఉన్నారంటే నిజంగా దైవజనులా అయిపోయారండి. ఇప్పుడు చిన్న పాస్టర్ అంటున్నారండి ఆయన్ని. ఏ చర్చికి వెళ్తున్నారు, ఎంత మార్పు వచ్చింది అని అడుగుతున్నారండి మమ్మల్ని. అంతలాగా మమ్మల్ని దేవుడు నిలబెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి. జాన్వీ శ్రీ గారు చెప్తున్న బలమైన వాక్యం ద్వారా మేము చాలా బలం పడ్డామండి. దేవునికి మహిమ కలుగును గాక.